हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। संडे रोज टाइम 12:30 सो इपड़े वीडियो अभी स्टार्ट टिफिन वाइट इंका चेयलेदी चेयर सो चूँ इक चूँ पिल फ्रेंड्स वाला फ्रेंड्स तो कल से संजू स्प्राइट जलेबी स्प्राइट अवतावा మీ ఫ్రెండ్స్ తో మాట్లాడాలి ఏంటిది జలుబు చేసినా చేయపోయినా తాగకూడదు పిల్లలు జలుబు చేసింది తాగొద్దురా రే బాబు సరే వీడియో అయితే చూస్తూ ఉండండి, ఇప్పుడే బజార్కి వెళ్ళొచ్చాడండి, ఏం తెచ్చి ఉండో చూద్దాం, ఏంది పెద్ద సంచి వేసుకొచ్చిండి రా డాడీ, ఓపెన్ చేసాను ఏంటవి బిర్యానీ దాంట్లో ఒక ఇన్వర్టర్ లో ఒక వాటర్ ఇవి ఫ్రూట్స్ ఇవి అనమాట ప్రస్తుతానికి అయితే బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చిందండి సంజు బిర్యానీ తింటున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉంది సంజు బిర్యానీ ఏమో బిర్యానీ కాదు కదా నువ్వు ఇంకా ఏ తీసుకొచ్చి పెట్టినా ఏమి ఇంతే తిందాం ఏమేం చేయడు తినమేంది ఎలా ఉంది సంజు సంజు ఎలా ఉంది తిని టేస్ట్ ఎలా ఉందని అడిగా అయినా నేను చేసింది కాదు టేస్ట్ అయితే బాగానే ఉంటుందిలే రా వీడియో తీస్తున్నాను ఆయన చూడండి వెనక నిలబడ్డాడు దిరా రావచ్చు కదా వచ్చిండు హాయ్ చెప్పండి ఇలా ఈరోజు అయితే మేము సండే స్పెషల్ అయితే ఏం చేయలేదండి సంజు బిర్యానీ అడిగితే వాళ్ళ సంజు ఒక బిర్యానీ తీసుకొచ్చి వచ్చిండు అమ్మాయితే ఎగ్ కర్రీ చేసుకున్నాం ఈ బిర్యానీ కొంచెం తల కొంచెం కొంచెం ఫ్రై చేసుకొని తిన్నాం అన్నమాట సో ప్రస్తుతానికి అది ఇదండి తిన్న తర్వాత మళ్ళీ మీకు ఒక విషయం గురించి చెప్పాలన్నమాట అదేంటంటే అదే నాకు వీడియో చెప్పాలి వీడియో చూడండి అయిపోయిందండి మొత్తానికి అయితే మేము తినేసాం ఇంకా ఇప్పుడు చిరుతనే మేము తినేటప్పుడు కంటే ముందు పెట్టిన చిరుతకి ఇంతవరకు చిరుత ఏం చేస్తుందో చూడండి చెర్రీ ప్రపంచంలో చరిత్రలో నిలిచిపోద్ది చెర్రి ఎందుకంటే బిర్యానీ పెడితే కూడా తినడం వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మన చరిత్ర ఒక్క తినండి మాట చెప్పండి మాట చెప్తే తినడం మాత్రం అసలు లేదు చూడండి ఎంతసేపు అయింది మేము ఆలోచన చేసినాం చూసి చూడు ఏం చేస్తున్నారు తిన్నావరా ఏం తింటున్నావు బిర్యానీ ఏం తింటున్నావు హ్యాపీ కానీ మాత్రం అసలు ఇంకా అక్కడ తిన్న దగ్గర కూర్చునేది వరకు ఒక టీవీ చూసుకుంటే అక్కడ కూర్చుని టీవీ ఆపేయమంటే ఆపేయారు టీవీ ఊరిక పెడతా ఉంటారు ఎంఐ తిన్నట్లే ఏం తినట్ల మాటలు మాత్రం బాగా చెప్తుంది తిను చెర్రీ అది మళ్ళీ చూస్తుంది తినవే కొంచెం తినేసే నేను తినేది చూపించలే నువ్వు తాగే నువ్వు తినేది చూపించాలన్నాగా నేను యాపిల్ తింటుంటే ఫోన్ మాట్లాడుతుంది నువ్వు తినేది కూడా చూపించాలా అంటే నువ్వు తాగే చూపిస్తుంది ఫ్లవర్స్ ఎన్ని ఫస్ట్ చూడండి ఏం చేస్తున్నాడు
హాయ్ చెప్పు సంజు. ఇక్కడ చూపిద్ద మంచం కూడా చూపియాలా? మంచం కూడా చూడండి. ఇది పోయింది, ఇది ఇక్కడ పెట్టి, ఇక్కడ పెట్టు. ఇన్వెంటర్ క్లీన్ చేస్తున్నాడండి. అందులో ఒకటి ఇంట్లో ఇప్పుడు ఏమంటారు, వాటర్ పోస్తున్నావా దీంట్లో? ఏం వాటర్? అవి శక్తి వాటర్. శక్తి వాటరా? ఎట్లా, ఎందుకు, ఎప్పుడు ఎప్పుడు పోయాలి? ఎవరైనా ఇన్వెంటర్ ఉన్నాయో వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో తీస్తున్నానండి. ఇది ఎప్పుడు రోజు పోసుకోవాలి, దాని నిండుగా ఉండాలి. ఎప్పుడు వాటర్ కనిపిస్తాయి కదా హోల్స్, వీటి నిండుగా వాటర్ ఉంటే మనకి ఇన్వెంటర్ ఎక్కువ సేపు వస్తుంది. ఏం, దేనికి ఉపయోగం ఈ వాటర్? దీంట్లో నైట్ వాటర్ వాటర్ కాకపోతే నైట్ మార్నింగ్ పోయచ్చు. అలా అయినా పర్వాలేదు. మరి నువ్వు కొనుక్కొచ్చావు ఈ వాటర్? ఎలా అయినా పర్వాలేదు. మరి నన్ను కాకపెట్టమంటే కాకపెడతావు? ఎందుకు కొనుక్కొచ్చినావు? అయితే అంటే ఇది కొద్దిగా కొత్త, ఇది మంది కొత్తది కదా, సో ఇప్పుడు పోయకూడదు, తర్వాత ఫ్యూచర్ లో పోసుకోవచ్చు. అంటే ఎన్ని సంవత్సరాలకు ఇన్వెంటర్ కొన్న తర్వాత? ఎప్పుడైనా ఒకటి మనం కొని కొత్తది ఏంది, 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయితే కొత్త అంత వింది. ఇప్పుడు బాధ్యత అయింది బాయ్. అవునా, ఎన్ని రోజులు అయిపోతాయి ఇప్పుడు అందులో పోసిన నిండు? ఒక 1 వీక్ లో తగ్గిపోతాయి. మళ్ళీ 1 వీక్ పోయాలా? 1 వీక్ కాదు, 1 or 2 months, 3 months. ఎప్పుడు వాటర్ లేవు తగ్గితే అప్పుడు పోస్తాను. పైకి ఎక్కమా బేబీ. ఇప్పుడు ఇప్పుడు అక్కడ గమనించారా ఫ్రెండ్స్ మీరు? ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఇన్వే ఇది అక్కడ దిగుతుందని చెప్పి మీద బాగా కోపడేవాడు. కాకపోతే చెప్తాను ఒక నిమిషం ఏంటది. ఇప్పుడు చెర్రీని కొంచెం ఫస్ట్ సీరియస్ అయ్యి బాగుపోయాడు, ఓహో గీడే రన్ అవుతుందని. మళ్ళీ మెల్లిగా అమ్మాయి ఎక్కడ వెళ్ళాను అంటున్నాడు. అట్లా చేస్తాడు అనమాట ఇంట్లో అప్పుడప్పుడు. అదిగో చూడండి, ఇప్పుడు చెప్పేశాడు చూసావా క్లియర్గా? లేదంటే ఇప్పుడు వచ్చేవాడు చెర్రి మీద. ఇంక వీళ్ళిద్దరూ ఏమో ఇక్కడ పోంచుతున్నారు గుంటనాకల్లాగా. ఓకే అండి, ఇంతే ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో బాటిల్ ఓపెన్ చేసి చూడండి. ఇంకా మిగతా బాటిల్ కూడా పోస్తున్నాడు చూడండి. అది ఇప్పుడు ఇది పోసిన తర్వాత క్యాప్ పెడతాం కదా, ఆ క్యాప్ ఎంత వరకు ఉండాలనేది. సంజయ్ అప్పుడే ఇంకా ఫోన్ పట్టేశాడు. చూడు ఒకసారి అంటే క్యాప్ ఉంటుంది విజయ్ దీనికి, ఒక క్యాప్. మనం ఇప్పుడు మూత పెట్టాను చూసావా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపించాను నీకు. ఏదో చెప్తున్నాడు వినండి ఫ్రెండ్స్. ఏదో కాదు చెప్తాను చూడు. ఇప్పుడు ఇది ఉందా? క్యాప్ పెట్టాడు దానికి, పైన ఒకటి చిన్న పుల్ల రాగుంది కదా. ఏది చూసాను చెప్తాను. ఓకే ఓకే చెప్పండి చెప్పండి. ఇది ఓకే కదా, ఈ రెడ్ ఉంది కదా, ఇక్కడ వరకు వచ్చినప్పుడు వాటర్ పోసుకోవాలి. ఈ మూతకి చిన్న రెడ్ కలర్ మార్క్ ఉంది చూసావాటర్ అక్కడ వరకు, ఆ పైన పుల్ల, ఈ పైన రెడ్ కలర్ పుల్ల కిందకి దిగినప్పుడు మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి, అంతేనా? నాకు కూడా తెలుసు. బ్యాటరీ ఎక్కువ రోజు వస్తుంది, బ్యాటరీ సేవింగ్ కోసం అనమాట. ఈ వాటర్ ఎక్కువ రోజు వస్తుంది, అంటే ఎక్కువ సేపు వస్తుంది, ఎక్కువ సేపు వచ్చింది అంట. సో ఇదండి ఫ్రెండ్స్, ఇంకా ఎన్ని చూపిస్తే బోర్ కొడుతుంది వీడియోలు ఎంత ఎక్కువ అయితే. షాక్ కొట్టిద్దని చాలా మంది భయపడతారు కానీ, షాక్ కొట్టిద్దని చాలా మంది భయపడతారు కానీ మా ఆయనకి ఏం భయం లేదండి. డైరెక్ట్గా భయం కాదబ్బా, షాక్ ఏం కొట్టదంట. ఓకే బాయ్ ఫ్రెండ్స్. సూపర్గా పోసావండి, బాయ్. కష్టజీవి పాపం.